హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్, నేను సిఎఫ్ఏ చార్టర్ హోల్డర్ని. మనం ఈ సెషన్లో మన హోమ్ లోన్ పీరియడ్ని ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఎలా తగ్గించుకోవాలన్నది డిస్కస్ చేద్దాం. మనకు హోమ్ లోన్ వల్ల వేరే వేరే బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటంటే మనం ట్యాక్స్ పర్పస్కి వాడుకోవచ్చు హోమ్ లోన్ని, అలానే మనకు హోమ్ లోన్ వచ్చేది చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తుంది. మన హోమ్ లోన్ని ప్రీపే చేయటం కంటే కూడా ఆ అమౌంట్ని వేరే ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టి మనం వెల్త్ క్రియేట్ చేసుకునే ఆలోచన కూడా చేయొచ్చు. కానీ ఈ సెషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. చాలామంది హోమ్ లోన్ని చాలా బర్డెన్గా ఫీల్ అవుతుంటారు. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హోమ్ లోన్ని క్లియర్ చేసి బయటకు వద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఈ సెషన్ ప్రత్యేకంగా వాళ్ళ కోసం. ఈ సెషన్లో మనం 2 మెథడ్స్ డిస్కస్ చేద్దాము, ఎలా మన హోమ్ లోన్ టెన్యూర్ని తగ్గించుకోవచ్చు, అలానే దాంతోపాటు మనం టోటల్గా హోమ్ లోన్కి పే చేసే అమౌంట్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ 2 మెథడ్స్ని నేను ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మెథడ్లో ఎగ్జాంపుల్ వచ్చేసి హోమ్ లోన్ 50 లాక్స్ ఉంది, టెన్యూర్ వచ్చేసి 20 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8.6%. సో దీనికి మంత్లీ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 43,708 రూపాయలు అవుతుంది. ఫస్ట్ మెథడ్లో మనకి ఏదైతే ఈఎంఐ ఉందో 43,700 రూపీస్, దాన్ని 2 టైమ్స్ ఎవ్రీ ఇయర్ పే చేయడం ద్వారా మనం దగ్గరగా 5.5 సంవత్సరాలు టెన్యూర్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఆ టెన్యూర్ ఎట్లా తగ్గుతుంది, మనం ఎంత అమౌంట్ పే చేస్తాం ఈ 14.5 సంవత్సరాలు అనేది మనం ఈ టేబుల్లో చూడొచ్చు. ఈ టేబుల్లో ఇచ్చినట్టుగా ఎవ్రీ ఇయర్ సేమ్ ఈఎంఐ స్టార్టింగ్ మనకి ఎంత ఉందో అంతే పే చేస్తుంటాము 14 సంవత్సరాల పాటు. దాంతోపాటు అడిషనల్గా 2 టైమ్స్ ఆఫ్ ఈఎంఐ అంటే 87,416 రూపాయలు ఎవ్రీ ఇయర్ అడిషనల్గా పే చేస్తుంటాం. సో అది టోటల్ వచ్చేసి 12 లక్షలు అవుతుంది. అలానే ఈఎంఐస్ ద్వారా పే చేసిన అమౌంట్ టోటల్ వచ్చేసి 75 లక్షలు అవుతుంది. టోటల్ అమౌంట్ 2 వచ్చేసి 87,56,000 రూపాయలు అవుతుంది. యాక్చువల్గా మనం 20 సంవత్సరాలు ఈఎంఐ పే చేస్తుంటే మనం టోటల్ పే చేసిన అమౌంట్ ఎంత ఉంటుందంటే ఈ 5,24,000 × 20 సంవత్సరాలు అంటే 5 కోట్లు అవుతుంది దగ్గరగా. ఈ మెథడ్ మనం ఫాలో అవటం వల్ల మనకి 5.5 సంవత్సరాలు పీరియడ్ తగ్గుతుంది, అలానే మనం టోటల్ సేవింగ్స్ కూడా 17 లక్షలు దగ్గరగా ఉండొచ్చు. అది డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ మనం ఈ మెథడ్ యూజ్ చేయకపోతే పే చేసే అమౌంట్, అలానే ఈ మెథడ్ యూజ్ చేస్తే 87 లక్షలు కడతాం కాబట్టి ఆ రెండింటి డిఫరెన్స్ దగ్గరగా మనకి 17 లక్షలు అవుతుంది అనమాట. అది మనకి సేవింగ్ అవుతుంది. ఇంక ఇప్పుడు సెకండ్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాము. సెకండ్ మెథడ్లో కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఫస్ట్ ఇయర్ మనకి 43,708 రూపాయలు ఈఎంఐ ఉంటుంది 50 లక్షల హోమ్ లోన్కి. ఈ మెథడ్లో నేను ఏం చెప్తున్నానంటే సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి 10% మీ ఈఎంఐ అమౌంట్ని పెంచాలి. అంటే 43,700 రూపాయలకి 10% పెంచితే అది టోటల్ అమౌంట్ 48,078 రూపాయలు అవుతుంది. అంటే సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి సెకండ్ ఇయర్ 12 మంత్స్ మీరు పే చేసే అమౌంట్ ఎవ్రీ మంత్ ఎంత ఉంటుంది అంటే 48,078 రూపాయలు ఉంటుంది. అలానే థర్డ్ ఇయర్ ఈ 48,078 రూపాయలకి మళ్ళీ 10% పెంచాల్సి ఉంటుంది. అంటే థర్డ్ ఇయర్ 52,886 రూపాయలు ఉంటుంది. ఇదే విధంగా ఫస్ట్ ఇయర్ తీసేస్తే 8 ఇయర్స్ పాటు మీ ఈఎంఐని 10% పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇలా ఈఎంఐని పెంచుకుంటూ పే చేయడం వల్ల మన లోన్ టెన్యూర్ 9 సంవత్సరాల 7 నెలలకి రిడ్యూస్ అవుతుంది అనమాట. అంటే దగ్గరగా 10 సంవత్సరాలు లోన్ టెన్యూర్ తగ్గిపోయేది. సగం పీరియడ్లోనే మనం టోటల్ లోన్ పే చేసే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఎలా వర్కౌట్ అయింది అనేది టేబుల్లో చూద్దాము. ఫస్ట్ 9 ఇయర్స్లోనే మనం మ్యాక్సిమం లోన్ పే చేసేస్తాము. సో ఈ కాలంలో నేను ఈఎంఐ పే చేసింది ఇచ్చాను. టోటల్ ఈఎంఐస్ మనం టోటల్ చేస్తే 78,20,000 వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే మనం 20 సంవత్సరాల పాటు కూడా ఎర్లియర్ ఈఎంఐ పే చేస్తుంటే 1,05,000 పే చేయాల్సి ఉంటుంది. సో ఈ మెథడ్ ఫాలో అవటం వల్ల మనం 78 లక్షలు మాత్రమే పే చేస్తున్నాము. అంటే మనకు టోటల్ సేవింగ్స్ వచ్చేసి 26,69,000 రూపాయలు సేవింగ్స్ ఉంటాయి. మన యాక్చువల్ అమౌంట్ బ్యాంక్ కట్టేది దగ్గరగా 27 లక్షలు సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. అలానే 10 సంవత్సరాలలోపే మనం హోమ్ లోన్ని క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఈ ప్లాన్ ద్వారా మనకు ఉంటుంది అనమాట. మనకి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు కాన్స్టెంట్గా ఉండవు, ఇయర్లీనో 2 ఇయర్స్కి ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఈఎంఐ కూడా చేంజ్ అవుతుంటుంది, లేకుంటే ఈఎంఐ అలానే ఉంటే సంవత్సరాలు పెరుగుతుంటాయి. సో అలాంటప్పుడు మరి ఏం చేయాలి? మనకి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు ఈఎంఐని మాత్రమే పెంచుకుని ఈ 2 మెథడ్స్లో డిస్కస్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూ ఈఎంఐకి అప్లై చేయాలి. దట్స్ ఇట్. ఇలా ప్లాన్ చేసుకుని కట్టడం వల్ల ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే మనం ఈ నెక్స్ట్ 1 ఇయర్ ఎంత అమౌంట్ కడుతున్నామన్న క్లారిటీ మనకు ఉంటుంది. ఇంకా అడిషనల్గా మనకి ఏమైనా సేవింగ్స్ ఉంటే దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.
అలా కాకుండా కొంతమంది హోమ్ లోన్ క్లియర్ అయ్యే వరకు కూడా ఎట్లాంటి సేవింగ్స్ ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా టోటల్ మిగిలినంతా కూడా హోమ్ లోన్ కడుతూ ఉంటారు. దానివల్ల మనం ఎంత కడుతున్నామన్న క్లారిటీ ఉండదు, వేరే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనం మిస్ అవుతుంటాం. ఇలా ప్లాన్ చేసుకోవటం వల్ల మనకు ముందుగానే ఇన్ని సంవత్సరాల్లో నేను క్లియర్ చేయగలను ఈ ప్లాన్తో. సో మిగతా ఏమైనా మనకి ఎర్నింగ్స్ ఉన్నా కూడా ప్రాపర్గా వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవటం వల్ల సో మనం మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సైమల్టేనియస్గా. సో నేను ఈ సెషన్ కంప్లీట్ చేస్తానండి, మీకు నచ్చింది అనుకుంటా. సో ఈ టాపిక్ స్పెసిఫిక్గా చాలామందికి అవసరమవుతుంది, అందుకని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలామందికి ఈ నాలెడ్జ్ అవసరం కావచ్చు. అలానే మీరెవరైనా కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరమన్నా కూడా నన్ను కన్సల్ట్ చేయొచ్చు, ఇవి నా కాంటాక్ట్ డీటెయిల్స్. అలానే నా ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రీసెర్చ్ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇష్యూస్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా డిస్కస్ చేస్తుంటాను ఈ ఛానల్లో. థ్యాంక్ యూ.